अवनी फिलासफी ऑफ नेचर। मन फिलासफी ऑफ नेचर नेचर गुरिंची गिंत कन्न गोप्पगा ये कवि चेप्पलेडेमो अनेलागा उंटुंदी ई बुक। इदी मन जयराजन्न अंत गोप्पगा चेप्पाडु फिलासफी ऑफ नेचर अवनी। ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని తీసుకొని చాలా షార్ట్ అండ్ స్వీట్గా గొప్ప పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీ పిల్లలకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి చూపిస్తే మన పక్కనున్న నేచర్కి ఇంత సజీవమైన ఆకృతి ఉందా అనిపిస్తుంది. కవిగారు చాలా అద్భుతంగా వర్ణించిండు. నేను ఈ బుక్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మీ పిల్లలకి ఈ బుక్ని కొని చదివించండి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నేచర్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. తప్పకుండా ఈ బుక్ని చదవండి. ఇక్కడ జయరాజు గారి ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. బుక్ స్టాల్లో దొరుకుతుంది ఈ బుక్. ఇది మీరు ఈ బుక్ కొని మీ పిల్లలకు చదివించండి. అప్పుడు వాళ్ళకి మనం నేచర్ గురించి చెప్పినట్టు ఉంటుంది. సింపుల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు మంచి ఫోటోస్ సెలెక్ట్ చేశారు జయరాజన్న. చాలా అద్భుతంగా రాశారు. అంత స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అది రాయలేం. చాలా డెప్త్గా ఉంటుంది ప్రతి సబ్జెక్టు. నేచర్లో ఉండే 122 సబ్జెక్టుల గురించి చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఖచ్చితంగా ఈ బుక్ కొని మీరు చదివి మీ పిల్లలకి వాట్ ఈస్ ద నేచర్, నేచర్ స్వభావం ఎలా ఉంటుంది అనేది చెప్పండి. ఈ నేచర్ మీద ఎన్నో బీబీసీ ఎర్త్ అని ఒక ఛానల్ వచ్చింది. ఆ ఛానల్ ఉంది కానీ ఈ బుక్ గురించి మీరు చెప్తే, చూపిస్తే, ఈ బుక్లో ఉన్న సబ్జెక్టులు చెప్తే నేచర్ అంటే ఏందనేది ఈజీగా అర్థమవుతుంది. అంత బాగా అర్థమయ్యేలాగా చాలా షార్ట్గా మంచి పిక్చర్స్ సెలెక్ట్ చేసి తను అనుకున్న సబ్జెక్ట్కి యాప్ట్ అయ్యే పిక్చర్లు సెలెక్ట్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి సబ్జెక్ట్. మీరు తప్పకుండా ఈ బుక్ కొని చదవండి. నేను మన జయరాజన్నతో కూడా ఫోన్లో మాట్లాడాను. అది కూడా ఈ ఆడియో మీకు వినిపిస్తాను. థ్యాంక్ యూ ఈ బుక్ గురించి చెప్పే అవకాశం మా ఛానల్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అసలు యాక్చువల్లీ ఈ బుక్ గురించి చాలా చెప్పాలనుకున్నా కానీ మనకి ఆ రైట్స్ లేవు కావున అది కాపీ రైట్స్ వేరే వాళ్ళకు ఉన్నాయి. అందువల్ల ఈ బుక్ గురించి ప్రతి పేజీ గురించి చెప్దాం అనుకున్నా కానీ అవి కాపీ రైట్స్ వేరే వాళ్ళకు ఉన్నాయి. అందువల్ల చెప్పట్లేను. ఓన్లీ బుక్ గురించి చెప్తున్నా, ఆ కవిగారి గురించి చెప్తున్నా, ప్రజా కవిగారి గురించి, మన జయరాజన్న గురించి. నిజంగా ఇలాంటి కవులు ఉన్నందుకు మన మధ్యలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బుక్ చదవండి, మీ పిల్లలకు చదివిపియండి. నేచర్కి మనం అంత వాల్యూ ఇస్తాం ఈ బుక్ చదివినాక. అన్న అసలు ఈ బుక్ రాయాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందన్న? మీకు టైం లేకపోతే షార్ట్ గా చెప్పండి. మనం విశాలమైన గ్రహాలలో జీవం ఉన్న గ్రహం ఇది ఒక్కటే అన్నా. కాబట్టి ఈ గ్రహం మీదకి మనం వచ్చాం. అదేనా? మళ్ళా వెళ్ళిపోతున్నాం. ఓకే అన్నా. మరి ఈ గ్రహం మీదకి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఈ తల్లి గురించి 4 మాటలు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఓకే. ఈ తల్లిని కాపాడవలసిన బాధ్యత మనకు ఉందా లేదా అన్నా? భవిష్యత్ తరాలకు ఈ తల్లిని ఎలా చూడాలనో ఆ ప్రేమ తత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఓకేనా. అదే నేను చెప్పా. ఓకేనా అన్న. ఇప్పుడు ఈ ఆలోచన వచ్చినాక అసలు అంటే ఆ బుక్ ప్రింటింగ్ కానీ, కవర్ పేజ్ కానీ, లోపల ఫొటోస్ కానీ, ఆ డిజైనింగ్, ఆ ప్లానింగ్ అంతా ఎంత సింపుల్ గా మైండ్కి ఎక్కుతుంది అంటే అంత సింపుల్ గా మీరు ప్లాన్ చేసారు అంటే ప్రజెంటేషన్ బుక్ ప్రెజెంటేషన్ చాలా ప్రతి స్టోరీ ఒక ఉద్యనంతమైంది. అవునన్నా.
ఇప్పుడున్న తరానికి ఇప్పుడున్న యూత్ కి ఇన్ని వచ్చే నేచర్ ఫిలాసఫీ అంటే ఏంటి అనేది సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఉందన్న. చాలా అంటే నేచర్ లో ఒక బ్యూటీ ఉంటది, క్రియేటివిటీ ఉంటది, ఒక పర్పస్ ఉంటది. అవునన్నా, ప్రతి స్టోరీలో కూడా ఒక బ్యూటీ ఉంటది, ప్రతి ఒక పర్పస్ ఉంటది, ఒక క్రియేటివిటీ ఉంటది. అవునన్నా అవునన్నా, అది చాలా ఇప్పుడు అంతా నా జీవితాన్ని పునరుద్ధరించిన పుస్తకం ఇది అన్న. అన్న నిజంగా అన్న, అసలు మీరు మీలాంటి వాళ్ళు ఆ నేచర్ గురించి ఆ బుక్ త్రూ ఇట్లా చెప్పడం ఒక అదృష్టం అన్న మాకైతే. ఇప్పుడు అంతా యూత్ గాని పిల్లలు గాని అంత టెక్నాలజీ వైపు పరుగులెడుతున్న సమయంలో ఇలాంటి మెటాలిక్ పంచులు అవుతున్న ఈ రోజుల్లో, ఈ రోజుల్లో అసలు నేచర్ గురించి ఎంత బాగా తక్కువ టైంలో అసలు అంత బ్యూటీ ప్రజెంటేషన్ అయితే నేను ఈ మధ్య కాలంలో ఏ బుక్ లో చూడలే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, నేను మీతో మాట్లాడడం నా అదృష్టం. మీరు చేసిన తర్వాత నాకు పెట్టండి, నాతో మాట్లాడండి.